అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గారిపై ఈరోజు జరిగిన దాడిలో ఆయన మరణించడం నాకు చాలా బాధను కలిగించింది, తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మావోయిస్టులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం, రాజ్యాంగ విరుద్ధం ఇలాంటి చర్యలకు పాల్పడడం, ప్రజాప్రతినిధుల మీద పాల్పడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే కూడా అది ప్రభుత్వ వైఫల్యంగా కూడా భావిస్తున్నాను. సర్వేశ్వరరావు మృతి నాకు చాలా బాధను కలిగించింది, ఎందుకంటే తన ఒక కుటుంబ సభ్యుడిలాగా ఉండేవాడు, ఒక సోదరుడు భావం ఉండేది, రాజకీయ విభేదాలు ఉన్నా కూడా చాలా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. సో అట్లాంటి సర్వేశ్వరరావు ఈవేళ లేడు అన్నది తీవ్రమైన బాధకు గురి చేసింది. ఇలాంటి చర్యలు డెఫినెట్గా కూడా సభ్య సమాజంలో ఖండించదగ్గ విషయం.